ఎస్సీజెడ్ బ్రాండ్ ఎగ్జిబిషన్ చూడండి, అది ఎస్సీజెడ్ లో ఉంది. ఏం చేసింది ఈ ప్రభుత్వం? 16,000 మంది మహిళా కార్మికులు వాళ్ళు జీతాలు అతి తక్కువ జీతాలతోటి ఉంటే అసెంబ్లీలో రైజ్ చేసింది. నేను 28వ తారీఖు మార్చి నాడు అసెంబ్లీలో రైజ్ చేసి ఆడపడుచులు అన్యాయం అయిపోతున్నారు, ఆంధ్ర ఆడపడుచులు అని చెప్పి మేము రైజ్ చేసిన తర్వాత ఇప్పటికీ ఎంతకాలమైందండి? 2 రోజులైంది, 1 వారం రోజులైంది. ఏమైంది? ఏమి చేసింది ప్రభుత్వము ఇప్పటి వరకు? మనము దేని మీద స్పందించాలో దాని మీద స్పందించాలి ముందు. కారణం ఏంటంటే మినిమం వేజెస్ అమెండ్ చేయాలి. మోసపూరితమైన జీవో ఇదివరకు ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం నేను అంటాం లేదు. ఇదివరకు ప్రభుత్వము ఏప్రిల్లో, ఇదివరకు 2011లో, ఇదివరకు ప్రభుత్వము నవంబర్లో ఇచ్చింది మోసపూరితమైన జీవో. ముందు అదే ప్రభుత్వము గవర్నమెంటే 11,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు, 8,500 రూపాయలు ప్రపోజ్ చేసిన జీతాన్ని 4,528 రూపాయలకి తగ్గించారు. సేమ్ అధికారి, సేమ్ వ్యక్తులు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎందుకు చేశారనేది అయ్యన్ని మానేసి ఏదేదో మాట్లాడటము. ముందు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ పార్టీయా, ఇంకొక పార్టీయా, ఆ పార్టీయా, ఈ పార్టీయా అనేది ఉండదు. అసలు బ్రాండ్ ఎగ్జిబిషన్ను బయటికి తీసుకొచ్చింది మేము, భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ పబ్లిసిటీ ఏమేమి మేము చేసుకోం, మనకు కావాల్సింది ప్రజల సంక్షేమమే ముఖ్యం. అందుకు ఇవాళ ఎవరు వచ్చినా స్వాగతిస్తున్నారు. అక్కడ బ్రాండిక్స్ యజమాన్యం, లేకపోతే యజమాన్యం సహకరించదు బ్రాండిక్స్లో పనిచేసి కార్మికులు. మేము ఎప్పుడు వెళ్ళేది బ్రాండిక్స్కి? నాకు ఏ విధమైన సంబంధం లేదు బ్రాండిక్స్కి. కానీ నా దృష్టికి వచ్చింది మోసం జరుగుతుందని. వాళ్ళకి అక్కడ మహిళా పోలీస్ స్టేషన్స్ కావాలని చెప్పారు. 5 నిమిషాలు దాటి బాత్రూంలో ఉంటే తలుపులు కొడతారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చింది. ఇవన్నీ వాస్తవం కదా? ఇవన్నీ కంప్లీట్గా వాస్తవం. మేమేమి పబ్లిసిటీ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు.